దేవునామానికి మహిమ కలుగును గాక. ఈటీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన యొక్క ధ్యానాంశం దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలి, దేవుని స్వరాన్ని మనం ఎలా గుర్తించాలి. సహజంగా మనం ఉదయాన్నే లేచినప్పుడు మనం రకరకాలైనటువంటి స్వరాలను మనం వింటూ ఉంటాం. టీవీలో వినబడేటువంటి స్వరము, సెల్ ఫోన్లో వినబడేటువంటి స్వరము, ఇంట్లో మనుషులు వినబడే మాట్లాడేటువంటి స్వరము, అలాగనే మనకి ప్రతి దినము కూడా అనేక మంది మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మిక స్వరాన్ని మనం ఎలా గుర్తించాలి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సహజంగా మానవుడి జీవితంలో మానవుడు మూడు స్వరాలు వింటూ ఉంటాడు. ఒకటి దేవుని స్వరము. చూడండి, మొట్టమొదటగా దేవుడు ఏదేం తోటలో ఆదామును చేసినప్పుడు, ఆదాము ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో దేవుని స్వరాన్ని మాత్రం వినేవాడు. దేవుని స్వరాన్ని విన్నప్పుడు మానవుడు ప్రశాంతంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. ఆయనకి చింత లేదు, బాధ లేదు, సమస్య లేదు, రోగం లేదు, భయం లేదు, ఇబ్బంది లేదు, అనారోగ్యం లేదు. కనుక దేవుని స్వరాన్ని ఇక ఆదాము వింటున్నంతసేపు కూడా ఆదాము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, పరలోకానికి ప్రతిబింబముగా, పరలోకాన్ని పోలి ఆదాము నడుచుకున్నాడు. కనుక ఆ తర్వాత మరి ప్రతిరోజు ఆదాముతో దేవుడు మాత్రమే మాట్లాడుతున్నాడని చెప్పి సాటైన సహాయం ఉండాలి. ఆదాముకు మరొక వ్యక్తి, మాట్లాడే వ్యక్తి ఉండాలని చెప్పి ఆదాముకు దేవుడు గాఢ నిద్రను కలగజేసి అవను సృష్టించాడు. అవను సృష్టించిన తర్వాత అవ యొక్క స్వరాన్ని ఆదాము వింటున్నాడు, మనిషి స్వరాన్ని వింటున్నాడు, మానవ స్వరాన్ని వింటున్నాడు. అవేమో ఆదాము స్వరాన్ని వింటుంది. ఆదాము స్వరము అవిన్నప్పుడు, అవ స్వరము ఆదాము విన్నప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పుడు కూడా వారు బాగానే ఉన్నారు, ఒకరికి ఒకరు సహకరించుకున్నారు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు వాళ్ళు ఆదరించుకున్నారు. వారు ఒకరితో ఒకరు కలిసి చక్కగా వాళ్ళు ఏదైనా తోటలో జీవించగలిగారు. చూడండి, ఎప్పుడైతే ఇక అవ అపవాదిక స్వరాన్ని విన్నదో, ఎప్పుడైతే ఇక అవ దుష్టునిక స్వరాన్ని విందో, అవ పాపంలో పడిపోయింది, ఇది నిజమా అనేటువంటి సందేహాన్ని అపవాది కలగజేశాడు. ఈ పండు తింటే నిశ్చయంగా చనిపోతామని చెప్పి దేవుడు చెప్పాడు అని అవ అపవాదితో చెప్పినప్పుడు, ఇది నిజమా అని చెప్పి అపవాది మాట్లాడి మొట్టమొదటగా అవకు సందేహాన్ని పుట్టించాడు. అపవాది ఎప్పుడు కూడా ఏం పుట్టిస్తాడు అంటే సందేహాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అపవాది అపనమ్మకాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అపవాది ఎప్పుడు కూడా ఏమంటే దెమనస్కును సృష్టిస్తూ ఉంటాడు. ఇక అపవాది స్వరాన్ని ఎప్పుడైతే ఈ మానవుడు విన్నాడో దేవుని నుంచి దూరం అయిపోయాడు, పతనమైపోయాడు. భయము, భీతి, బాధ, అనారోగ్యము, శాపము ఇవన్నీ కూడా మానవుని జీవితంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్వరాన్ని మనం ఎలాగూ గుర్తిస్తాం? దేవుని స్వరాన్ని మనం గుర్తించాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ఏదేం తోటలో నుంచి ఆదాము దూరం అయిపోయినప్పుడు ఆదాము దేవుని యొక్క స్వరానికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరానికి దూరం అయిపోయాడో ఆదాము మనశ్శాంతిని కోల్పోయాడు. ఆదాము హృదయంలో సంతోషాన్ని కోల్పోయాడు. ఆదాము హృదయంలో నెమ్మదిని కోల్పోయాడు. కనుక మనతో మాట్లాడేటువంటి స్వరము, అది దేవుని స్వరమా లేదా అపవాది స్వరమా, మానవ స్వరమా మనం గ్రహించగలిగినట్లయితే మనము అపవాది స్వరాన్ని ఎలా తిప్పికొట్టగలగాలో, అపవాది స్వరాన్ని ఎలా మనం మర్చిపోవాలో, అపవాదిక మాటలో నుంచి మనం ఎలా బయటపడాలో మనం నేర్చుకుని మనం గొప్ప విడుదలను మనం పొందగలుగుతాం. కనుక మానవునికి మంచిగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి,
శివుని కలిగి బ్రతకడానికి, నెమ్మదిగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి మనిషి స్వరము సరిపోదు. మనిషికి ఏ స్వరం అవసరం అంటే దైవ స్వరము అవసరం. దైవ స్వరం అవసరం. చూడండి, మనం ఉదయాన్నే లేచినప్పుడు, నిద్ర లేచినప్పుడు రక్షణ పొందినటువంటి వ్యక్తులకు, మార్మోస్ పొందినటువంటి వ్యక్తులకు, మరి ఆత్మీయంగా జీవించేటువంటి వ్యక్తులకు ఏమనిపిస్తుందంటే, నేను ఏకునే దేవుని సందులను మొరపెట్టాలి అనిపిస్తుంది, దేవునితో మాట్లాడాలనిపిస్తుంది. మంచిది, దేవునితో మాట్లాడటం పాటుగా ఈ మనిషికి ఏమనిపిస్తుందంటే దేవుని స్వరాన్ని వినాలి అనిపిస్తుంది. అందుకనే 143వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడైన దావీదు, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపించుము, నా మనస్సు నీ వైపు నేను ఎత్తుకునుచున్నాను, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయి అని చెప్పి కీర్తనకారుడు ఉదయాన్నే దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్వరము కృపగలిగినటువంటి స్వరము, ఆదరించేటువంటి స్వరము, ధైర్యపరిచేటువంటి స్వరము, మనలో ఉన్నటువంటి భయాలను చింతలను తొలగించేటువంటి స్వరము, నేనున్నాను అని చెప్పి మనల్ని ముందుకు నడిపించేటువంటి స్వరము, ఆ స్వరము మనల్ని పరిశుద్ధపరిచేది, ఆ స్వరము మనల్ని పవిత్రపరిచేది, ఆ స్వరము మన జీవితాలను ఆత్మీయంగా బలపరిచేది. కనుక మరి కీర్తనకుడైనటువంటి దావీదు మరి కృపావార్తలు పవిత్రంగా జీవించడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవటానికి దావీదు ఎప్పుడు కూడా ఎక్కువ సమున దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టపడేవాడు. దేవుని స్వరం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తుంది, అది మనం గుర్తించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సాతాను స్వరం ఎప్పుడు కూడా అది మనలను మనుషులకు భయపడేటట్లుగా చేస్తుంది, అపవాదికి భయపడేటట్లుగా చేస్తుంది, మన జీవితం మీద మనకే విరక్తి కలిగేటట్లుగా చేస్తుంది, అది మనకు భీతిని కల్పించేదిగా ఉంటుంది. మనం గమనించాలి. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎలా మాట్లాడతాడంటే, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు దేవుడు. చూడండి, దేవుని స్వరాన్ని విన్నటువంటి దానియేలు సింహాన్ని చూసి భయపడలేదు. దేవుని స్వరాన్ని వినేటువంటి షడ్రక్ మిషక్ అభిజ్ఞులు అగ్నిగుండాన్ని చూసి భయపడలేదు. దేవుని స్వరాన్ని విన్నటువంటి దావీదు తన ఎదుటనున్నటువంటి గొలియాతును చూసి భయపడలేదు. దేవుని స్వరాన్ని విన్నటువంటి పౌలు శిలలు తమ ఎదుటున్నటువంటి సరసలను చూసి వారు భయపడలేదు. దేవుని స్వరాన్ని విన్నటువంటి యెహోషువ తన ఎదుటున్నటువంటి ఎరికో కోడలు చూసి భయపడలేదు. దేవుని స్వరాన్ని విన్నటువంటి మోషే తన ఎదుటనున్నటువంటి ఎర్రసముద్రాన్ని చూసి భయపడలేదు. కనుక మోషే ఎర్రసముద్రాన్ని చూసి ధైర్యంగా ఉన్నాడు అన్న, మరి యెహోషువ ఎరికో కోట గోడల వైపు చూసి ధైర్యంగా ఉన్నాడన్న, తన ఎదుటను ఉన్నటువంటి గొలియాతును చూసి దావీదు ధైర్యంగా ఉన్నాడు అన్న, అదే రీతిగా సరసాల్లో ఉన్నటువంటి పౌలు శిలలు ధైర్యంగా ఉన్నారన్న, అగ్నిని చూసినటువంటి షడ్రక్ మేషక్ అభిజ్ఞులు ధైర్యంగా ఉన్నారు అన్న, సింహాన్ని చూసినటువంటి దానియేలు ధైర్యంగా ఉన్నాడు అన్న, దానికి కారణం ఒకటే, భయపడకుడి, మీద నేను తోడై ఉన్నాను అనేటువంటి దేవుని స్వరాన్ని వారు అనుదినము కూడా వింటున్నారు. భయపడదు అనే మాట 360 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈరోజు నువ్వు ఏ పరిస్థితి కూడా వెళుతున్నప్పటికీ ఆ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నామో, అయితే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడటం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. కనుక మరి ఆ యొక్క పండుతున్నటువంటి అవాధములు ఇద్దరు కూడా దేవుని స్వరాన్ని ధిక్కరించి పండుతున్నటువంటి అవాధములోనికి ఏమొచ్చిందంటే భయం అనేది వచ్చింది. వారు భయపడి ఏమన్నా ఒక చెట్టు చాటును వారు దాక్కుని ఉన్నారట. అంతకుముందు వారి జీవితంలో దేవుని కలుసుకునేటప్పుడు వారికి భయం లేదు, దేవునితో మాట్లాడేటప్పుడు వారికి భయం లేదు. ఎందుకంటే వారిలో పాపం అనేది లేదు. కనుక అపవాది ఎప్పుడు కూడా మనలో ఏం పుట్టిస్తాడు అంటే, వాడి స్వరం ద్వారా పాపాన్ని పుట్టిస్తాడు, సందేహాన్ని పుట్టిస్తాడు, కలహాలను పుట్టిస్తాడు, అసమాధానాన్ని పుట్టిస్తాడు. కనుక నేను ఈ లోకంలో ఉన్న పరిస్థితులు భయపడుతున్నట్లయితే, నీకు అనారోగ్య పరిస్థితులు నిన్ను భయపెడుతున్నట్లయితే, లేకపోతే నేను ప్రేమించే వారిని కోల్పోయినప్పుడు నువ్వు భయపడుతున్నట్లయితే, ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడద్దు అని మాట్లాడుతున్నాడు. తండ్రిని కోల్పోయి యాకోబు యొక్క కుమారులందరూ కూడా భయపడుతూ ఉంటే, మరి వారి యొక్క సంతానం అంతా కూడా దిగులు పడుతూ ఉంటే ఏసేపు వారితో మాట్లాడుతూ ఉన్నాడు.
భయపడకుడి, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారికి ఒక ఆదరణకరమైనటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వరము మన జీవితాల్లో మనకు ధైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మనకు ప్రీతితనం కలిగినటువంటి ఆత్మను మనకు ఇవ్వలేదు. ఆయన మనకు లోకంలో భయంతో భీతితో చింతతో గడిపేటువంటి మాటలను ఆయన మనకు చెప్పలేదు. కానీ ఆయన నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, నడల భయభక్తులు గలవారు ధైర్యంగా ఉంటారు అని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనలో ధైర్యం ఉన్నప్పుడు విశ్వాసం మన జీవితంలో పనిచేస్తుంది. మనలో ధైర్యం ఉన్నప్పుడు మనము ప్రశాంతత కలిగి మనం ఉంటూ ఉంటాం. కనుక లోక పరిస్థితులు చూసి, మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు చూసి, మనకున్నటువంటి ఆ స్థితిగతులు, ఆర్థికమైనటువంటి వనరులు చూసి, మనకున్నటువంటి రుణాలు చూసి మనం భయపడిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు తుఫాన్ లాంటి భయాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఇప్పుడు కూడా ఏమంటాడంటే, భయపడుకుడి, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. మరి ఒకసారి ఇట్లాగే సేవానుభవంలో నాకు కలిగినటువంటి వ్యతిరేకతల్లో ఈ సేవను విడిచిపెట్టి వెళ్ళిపోదామా అనుకున్నప్పుడు ఓ రాత్రి నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా నీ చిత్తమైతే మరి నేను సేవ చేస్తాను, లేనట్లయితే నేను వెళ్ళిపోతాను, నీ సేవలో నిలబడలేను అన్నటువంటి పరిస్థితి నాకు వచ్చింది. అలాంటి టైంలో రాత్రంతా మోకాళ్ళ మీద నిలబడి కన్నీరు కరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు ఒక కలను చూపిస్తున్నాడు, ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఆ దర్శనంలో ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి నన్ను పట్టుకుని ఎత్తైనటువంటి కొండపైకి ఆయన నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఆ కొండపైకి నేను వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద చూడండి ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు మీద ఏమని అక్షరాలు కనబడుతున్నాయంటే, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రి నాకు కనబడినటువంటి ఆ యొక్క వాక్య భాగం ఆ కళలో ఆ దర్శనంలో నా సేవా జీవితంలో నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఎన్నో నిందలకుండా అవమానాలు కూడా పరిచయలో ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడి ఆయన నన్ను ధైర్యపరిచాను. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని నేను గుర్తించాను. కానీ నా యొక్క హృదయంలో నాకు ఎదురవుతున్న వ్యతిరేకతలు బట్టి, మరి ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నాకేమనిపిస్తూ ఉందంటే, సేవ విడిచిపెట్టి వెళ్ళిపోదామా, దుష్టుడు మాట్లాడుతున్నా, నువ్వు పరిచయం చేయి మాకు వెళ్ళిపో, నువ్వు సేవకు పనికిరావు అని చెప్పి దుష్టుడు నాతో మాట్లాడి నన్ను అనేక రీతులుగా గాయపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆశ్చర్యకరంగా నాతో మాట్లాడి ఆయన నన్ను ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, మన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావా? దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు వినగలుగుతావో అప్పుడు నువ్వు ప్రశాంతంగా నువ్వు జీవించగలుగుతావు. దేవుని స్వరం మనకు ఏమిస్తుందంటే, మొట్టమొదటిగా ధైర్యాన్ని ఇస్తుంది. రెండవదిగా దేవుని యొక్క స్వరము మనకు ప్రశాంతతను కలగజేస్తుంది. దేవుని స్వరం ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క లేఖనాల నుంచి దేవుడు మనతో మృదువైన మాటల ద్వారా, ఆదరణకరమైన మాటల ద్వారా, ప్రేమగల మాటల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించవచ్చు. లేఖనాలలో క్రీస్తు ఉన్నాడు, సజీవుడైన క్రీస్తు ఉన్నాడు, జీవం కలిగినటువంటి క్రీస్తు ఉన్నాడు. లేఖనాల్లో దేవుని యొక్క జీవం ఉంది. కనుక నువ్వు లేఖనాలను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడతాడు. కనుక నువ్వు దేవుని యొక్క మాటను వినాలనుకున్నట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదువు, కనీసం ఒక అరగంట సేపైనా దేవుని వాక్యాన్ని ధ్యానించు. అయ్యా నాతో మాట్లాడయ్యా, నీ స్వరాన్ని వినిపించయ్యా, నా మనోనేత్రాలు తెరువయ్యా అని చెప్పి యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన ఖచ్చితంగా ఆయన నీకు తన స్వరాన్ని వినిపిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏమండి ఏదో బైబిల్ చదవకపోతే ఏదో అయిపోద్దని చెప్పి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుని యొక్క స్వరం వినబడాలనేటువంటి ఆశతో మనం గనక దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగినట్లయితే మధురమైన ఆయన స్వరాన్ని, పావురవ స్వభావం కలిగిన ఆయన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. మోషే మోషే అని మాట్లాడి ఆ మోషేతో మాట్లాడిన స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయటానికి మోషేతో మాట్లాడిన దేవుడు ఆయన నీతో కూడా మాట్లాడతాడు.
ఆయన నీతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా నీ మనసుతో మాట్లాడాలని కోరుకుంటాడు, నీ హృదయంతో మాట్లాడాలని కోరుకుంటాడు, నీ యొక్క వ్యక్తిత్వంతో ఆయన మాట్లాడాలని కోరుకుంటాడు, నీ యొక్క అంతరంగంతో ఆయన మాట్లాడాలని కోరుకుంటాడు. కనుక మన అంతరంగంతో దేవుడు మాట్లాడేటట్లుగా మన హృదయంలో దేవునికి చోటు వాలి. ఆయన ఆలోచనకర్త ద్వారా, ఆలోచన ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనకు మంచి ఆలోచనకర్త అయి ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. కనుక దేవుని స్వరం ఎప్పుడు కూడా సమాధానపరిచేది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అని మీకు నేను తెలియజేస్తున్నాను. అట్లాగనే ఒక ఆయన భార్యాభర్తల మధ్యన అసమాధానం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు నా భార్యను విడిచిపెట్టేయమన్నాడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా మాట్లాడాడు. ఒకవేళ భార్యాభర్తల మధ్యన అసమాధానం వచ్చినప్పుడు దేవుడు క్షమించమనే మాట్లాడతాడు తప్ప, ఆదరించమనే మాట్లాడతాడు తప్ప, కలుసుండమనే మాట్లాడతాడు తప్ప, ప్రేమ చూపించమనే మాట్లాడతాడు తప్ప, ప్రార్థించమనే మాట్లాడతాడు తప్ప, విడిచిపెట్టేమని దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడు. కనుక కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు ఇప్పుడు కూడా, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదని వాక్యంలో రాయకూడదు. కనుక ఈరోజు ఏది దేవుని స్వరమో ఏది అపవాది స్వరమో గ్రహించలేకపోతుంది. దేవుడు మాట్లాడాడు. మరొక ఆయన అంటాడు, అయ్యా దేవుడు నన్ను మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు, ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోమన్నాడు. రకరకాలుగా మరి దేవుని మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులు మరి ఎవరిని, ఏది దేవుని స్వరమో ఏది అపవాది స్వరమో గుర్తించలేక వారు ఆత్మీయమైన స్థితిని పాడు చేసుకుంటున్నారు. సమాజంగా కూడుకునుట మానుక మీరు ఆయన సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు దేవుడు. కనుక సమాజంగా కూడుకోవటం మనం మానకూడదు. కనుక మనం దేవుని మందిరానికి రావటం అనేది దేవుని చిత్తం. ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం, దేవుని మందిరం మానే చేసి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవటం అది దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, అది ఆశీర్వదించబడిన దినము. కనుక ఆజ్ఞలు పాటించాలని దేవుడు కోరుకుంటాడు, కానీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడాడు. అపవాదిని యొక్క భక్తిని పాడు చేయటం, అపవాదిని యొక్క విశ్వాసాన్ని పాడు చేయటం, వాడు నీతో మాట్లాడుతూ నీ ఆత్మీయ స్థితిని వాడు ఏం చేస్తున్నాడంటే చెడగొడుతున్నాడు. జాగ్రత్త, చెడగొడుతున్నాడు. మరొక ఆయన అంటాడు, అయ్యా నన్ను దేవుడు దశభాగం ఇవ్వద్దన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దశభాగం ఇవ్వద్దని మాట్లాడాడు. ఆయన నీకు ఆశీర్వాదం కలిగినట్లుగా ఆయన ఆకాశ వాక్యాలను విప్పి పరజాలతో దీవులను కుమ్మరించేటట్లుగా నీ రాబడే అంతట్లో దశభాగమును దేవుని సన్నిధానానికి తీసుకురండి. దశభాగం యెహోవా సొమ్ము లేవికాండం 27:30 రాయబడి ఈ దేవుని యొక్క లేఖనాలను దేవుని మాటను ప్రక్కన పెట్టేసి వీరి సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కనుక ఏది దేవుని స్వరమో ఏది అపవాది స్వరమో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి అని మీకు నేను తెలియచేస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యానికి విరుద్ధంగా మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు కూడా తన గుణానికి, ఆత్మ సంబంధమైన గుణానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా ఆయన మాట్లాడాడు కనుక మనం దేవుని స్వరాన్ని మనం గుర్తించగలుగుతాం. మొదటగా దేవుని స్వరాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో మనం వినగలుగుతాం. రెండవదిగా దేవుని స్వరాన్ని లేఖనాలలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమండి దేవుని యొక్క లేఖనాలలో మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. మూడవదిగా మనం దేవుని స్వరాన్ని ఎలా గుర్తించగలుగుతామంటే కల ద్వారా దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలుగుతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా, మనం సూచన చూపిస్తున్నట్లుగా మనకు తెలుసు. యేసుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు, కల ద్వారా మాట్లాడాడు. కాబట్టి ఏమన్నా ఒక చేనులో పనులు ఉంటే ఆ యొక్క యేసే పని నిలబడి ఉంటే మిగతా పనులన్నీ కూడా ఆయనకి మరి మోకరించినట్లుగా. కాబట్టి మరి ఇట్లా యేసేపుకి ఆ యొక్క కళలు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వారి తండ్రి వారి యొక్క సోదరులు మరి యేసేపు మీద అసూయపడ్డారు. తండ్రి అయితే ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు, కానీ అనలందరూ కూడా పగబట్టారు. చూడండి యేసేపుతో దేవుడు మాట్లాడినప్పుడు యేసేపు దేవుని యొక్క స్వరానికి లోబడ్డాడు. తన జీవితంలో ఎన్నో ప్రతికూలతలు వచ్చినాయి. ఏమండి మరి దోతాన్ అనేటువంటి ప్రాంతంలో అన్నలందరూ కూడా మరి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, అక్కడికి మరి అతడు ఆహారం తీసుకుని వెళ్ళినప్పుడు
యేసువ కన్నా కలలు నెరవేరకూడదని, దేవుడు మాట్లాడిన మాట నెరవేరకూడదని మరి యేసువును గుంటలో పడేసి మరి మిద్యానీయులకు అమ్మేసి 20 తులాల వెండికి, ఆ మిద్యానీయులు ఐగుప్తీయులకు అమ్మేసి అట్లా అతడు పోతీఫర ఇంటికి చేరుకుని దేవుని యొక్క చిత్తంలోనే మరి యేసేపు పంచిపడ్డాడు. చూడండి, యేసేపు కూడా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విన్నప్పుడు తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనవి. ఆ ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ కూడా యేసేపు చేయించగలిగాడు. కనుక దేవుడు మనతో కల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. కలలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన యొక్క స్వరాన్ని మనం చేయాలంటే గుర్తించగలగాలి. ఏమంటే యేసేపుతో కూడా కల ద్వారా దేవుడు మాట్లాడాడు. మరియ భర్త అయిన యేసేపుతో కల ద్వారా మాట్లాడాడు. కనుక నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరియ జన్మనిచ్చిన ఆ బిడ్డను తీసుకుని నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమని దేవుడు సూచించాడు. కాబట్టి మరి ఎప్పుడైతే పోత ద్వారా మరి అక్కడ యేసేపుతో మాట్లాడినప్పుడు ఆ బిడ్డను తీసుకున్న అతను ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళా తిరిగి మళ్ళీ దేవుడు చెప్పేంత వరకు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఆయన రావటం అనేది జరుగుతుంది. కనుక మన జీవితంలో మనము దేవుని స్వరాన్ని గుర్తించగలుగుతున్నామా? ఏది దేవుని స్వరం మనం గ్రహించగలుగుతున్నామా? ఏది అపాది స్వరం మనం గ్రహించగలుగుతున్నామా? ఏది మానవ స్వరం మనం గ్రహించగలుగుతున్నామా? కాబట్టి దేవునిక స్వరం మనం వినాలి. అనేకులకు వినబడేటట్లుగా మనం మాట్లాడాలి. మనము దేవునిక వాక్యాన్ని కనుక మాట్లాడుతున్నట్లయితే మన ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి వారు దేవునిక స్వరాన్ని వినగలుగుతారు. మన దేవునిక వాక్యాన్ని కనుక మనం మాట్లాడుతున్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి వారు దేవునిక స్వరాన్ని గుర్తించగలుగుతారు. కనుక మనకి బ్రతుకులో దేవునిక స్వరం అనేది చాలా చాలా విలువైంది. చాలా చాలా అది మన జీవితాన్ని విలువైందిగా మార్చేది. కనుక దేవుని స్వరాన్ని వినటానికి నువ్వు ప్రయత్నించు. చార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు ప్రతి ఏకునే దేవుని స్వరాన్ని వినటానికి ఎక్కువ సమయం ప్రాంతంలో గడిపాడు. దేవుడు తనతో ఏదైతే చెప్పేవాడో ఆ దినాన చార్జ్ ముల్లర్ ఆ పనినే చేసేవాడు. చాలా సంతోషంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేవాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వింటామో, ఆ దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే మనం చేస్తామో, మన బ్రతుకులు కూడా చాలా సంతోషంగా ఆశీర్వాదకరంగా ప్రశాంతంగా కాలం అనేది గడుస్తుంది. కనుక దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా నీ అంతరంగాన్ని మొదట దేవుని పాదాల చెంత దిద్దుకోవడానికి ప్రయత్నించాడు. అప్పాది కూడా నానా రకాలుగా మాట్లాడి నిన్ను ఒకవేళ కలవరపరుస్తున్నాడు, అసమాధాన పరుస్తున్నాడు, వేదనకు గురి చేస్తున్నాడు, నీకు భవిష్యత్తు లేదని చెప్తాడు. ఇగో నువ్వు చింతపడాల్సిందే, నీ చింతకు పరిష్కారం లేదని చెప్తాడు వాడు. నువ్వు భయపడాల్సిందే అని చెప్తాడు. దేవుడు అంటాడు దేని గురించి కూడా చింతపడవలసి లేదు అంటాడు. దేవుడు అంటాడు దేని గురించి కూడా భయపడవలసి లేదు అంటాడు. దేవుడు అంటాడు దేని గురించి కూడా నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు అంటాడు. ఎందుకంటే నేనున్నాను, నిన్ను సహాయం చేస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను నడిపిస్తాను అని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇప్పుడు కూడా తన మృదువైన మాటలు నీకు వినిపిస్తూ ఉంటాడు. కనుక నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపెట్టేటువంటి బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నేటి దినాల్లో చాలామంది అపవాదిక స్వరాన్ని వింటూ మనశ్శాంతిని కోల్పోయి, నెమ్మది కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించేది ఎవరో తెలుసా? అపవాది. పిరికివారు నరకంలో పడదోయి పడతారు అని వాక్యంలో రాయ. కనుక ఈనాడు అనేక మంది వారి జీవితాలను వాళ్ళే ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు కాబట్టి, అపవాది స్వరాన్ని వింటున్నారు కాబట్టి. యవన కాలంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. 15-16 సంవత్సరాల వయసు, 20-25 సంవత్సరాల వయసు ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారు. భవిష్యత్తు లేదు, నీకు బ్రతుకు మీద ఆశ లేదు, నువ్వు బ్రతకదు దండగా అని చెప్పి అపవాది వారి హృదయాల్లో మాట్లాడి వారి జీవితాల మీద వారికి విరక్తి కలిగి వారు చనిపోయేటట్లుగా ప్రేరేపిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు నీ భవిష్యత్తు ఉంది, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని నడిపిస్తాడు, దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు, ఆయనకు తోడుగా ఉండి బలపరుస్తాడని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడి ఆయన ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు. కనుక నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు దేవుని స్వరాన్ని వినటానికి ప్రయత్నించు. దేవుడు స్వరమును వినటానికి ప్రార్థించు. దేవుని స్వరాన్ని లేఖనాల్లో గుర్తించు. కళ ద్వారా కానీ,
అలాగనే మరి వాక్యంలో నుంచి కానీ లేనట్లయితే మరి ప్రార్థన చేయటం ద్వారా కానీ దేవుని స్వరాన్ని గుర్తించు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది, నీ జీవితం కూడా చాలా ఎంతో నెమ్మదిగా ఉంటుంది, నీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కయోను అపాది స్వరాన్ని విన్నాడు, దేవునికి ఇష్టమైనటువంటి బలర్పించినటువంటి హేబెలును బట్టి సంతోషించలేదు కానీ కోపగించుకుని ఏమండి దుష్టుని చేత దుష్టుని సంబంధం అని కయోను గురించి రాక దుష్టుని యొక్క ఆలోచన దుష్టుని యొక్క ప్రేరణ దుష్టుని యొక్క మాటను కయోను విని హేబెలు చంపేసి మరలా ఏడంతల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపానికి ప్రేరేపించేది అపవాది స్వరం అని నేను గుర్తించాను. పాప అపవాది ఎప్పుడు కూడా అబద్ధికుడు, అబద్ధానికి చనకుడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. కనుక అపవాది ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు, అపవాది ఎప్పుడు కూడా మన భవిష్యత్తును పాడు చేయాలని చూస్తాడు, అపవాది ఎప్పుడు కూడా మన నిరుత్సాహపరచాలని చూస్తాడు, అపవాది ఎప్పుడు కూడా ఏమండి మన ప్రశాంతంగా ఉండనీయడు, వాడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు. దేవుడు లేడు అంటాడు, దేవుడిని సహాయం చేయడు అంటాడు, దేవుడు నేను ప్రేమించట్లేదు నువ్వు చేసిన పాపాన్ని బట్టి అంటాడు, ఇగో దేవుడికి నువ్వు దూరం అయిపోయావు, దేవుడి కరికరం నీ మీదకి రాదని చెప్పి అపవాది ఎప్పుడు కూడా నిన్ను నిరుత్సాహపరుస్తుంటాడు. కానీ దేవుని వాక్యాన్ని చదువు, నువ్వు దేవుని సందులో పశ్చాత్తాపడినట్లేదు, ఖచ్చితంగా ఆయన నీ మీద కనికరపడతాడు, ఖచ్చితంగా ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు, ఖచ్చితంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, కనుక ఆయన నీకు నూతనమైన భవిష్యత్తుని కలగజేస్తాడు. కనుక నువ్వు దేవుని యొక్క స్వరాన్ని విను, దేవుని స్వరాన్ని గుర్తించు, దేవుని స్వరానికి లోబడు, ప్రతిరోజు కూడా ప్రశాంతంగా బ్రతుకుతావు, పరిశుద్ధంగా బ్రతుకుతావు, సంతోషంగా బ్రతుకుతావు, నెమ్మదిగా బ్రతుకుతావు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, ప్రశాంతంగా పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా ఈరోజు నుంచి దేవుని స్వరాన్ని వినటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నిన్ను దిద్దుకో, నిన్ను మార్చుకో, ప్రభుకు అప్పగించుకో. ఆయన ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం నీకు వినబడేటట్లుగా చేస్తాడు. దావీదు ఆయన స్వరాన్ని విన్నాడు, పౌలు శిలలో ఆయన స్వరాన్ని విన్నారు, షడ్రంగమేషుకు అభిద్దుకోవాలి ఆయన స్వరాన్ని విన్నారు, హృదయంలో దానియేలు ఆయన స్వరాన్ని విన్నారు, మోషే ఆయన స్వరాన్ని విన్నాడు. అందుకని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కోగలిగారు. ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు సందేహపడలేదు, అగ్నిని చూసి వాళ్ళు సందేహపడలేదు, దేవుడు రక్షిస్తాడా రక్షించలేడా, సింహాన్ని చూసి వాళ్ళు సందేహపడలేదు, దేవుడు రక్షిస్తాడా రక్షించలేడా, ఎవరో సద్రం చూసి వాళ్ళు సందేహపడలేదు, దేవుడు రక్షిస్తాడా రక్షించలేడా. వాళ్ళకి తోడుగా ఉన్న దేవుని స్వరాన్ని వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. నువ్వు కూడా ప్రతిరోజు దేవుని స్వరాన్ని విని ధైర్యం కలిగి బ్రతుకు, దేవుని స్వరాన్ని విని ప్రశాంతంగా బ్రతుకు, దేవుని స్వరాన్ని విని ఏమండి సంతోషంగా బ్రతుకు, దేవుని స్వరాన్ని విని ఆశీర్వాదకరంగా బ్రతుకు. దేవుడు నీతో ఉండి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆయన నీకు తోడై ఉంటాడు అన్నాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడిగానే ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించను గాక. మనం ప్రతిరోజు దేవుని స్వరాన్ని విన్నాం, దేవుని స్వరాన్ని గుర్తిద్దాం, దేవుని స్వరానికి లోబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిల్లో దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్ర. నీ మధురమైన స్వరమును, నీ ఆత్మస్వరమును, నీ జీవస్వరాన్ని ప్రతిరోజు గుర్తించగలిగినట్లుగా ఆత్మసంబంధమైన చెవులు నీ బిడ్డలకు అనుగ్రహించండి నాయనా. ప్రశాంతంగా పరిశుద్ధంగా క్షేమం కలిగి నీ కొరకు జీవించేటట్లుగా నాయన కావలసిన కృపను మీరు అనుగ్రహించండి నాయన. అపాదీశ్వరాన్ని గుర్తించి దాని నుండి తొలగిపోయేటువంటి మంచి మనసు దయచేయండి. మానవ స్వరమును గుర్తించిన తండ్రి సమాధానం కలిగి ఉండే భాగ్యం దయచేయండి. దైవస్వరాన్ని విని నీ కొరకు జీవించే అభిషేకాన్ని మనం నూతనమైన మార్పు కలిగి నాయనా నాయన నూతనంగా నీ కొరకు అడుగులు వేసి ఒక నూతన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మనం ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును కలగచేయమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తప్పనిసరిగా తెలియపరచండి. ప్రతి శనివారం దేవుని సందులో మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది.
ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని యొక్క వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్గొనలు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవపు శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెంట్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.